ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థిక ఆధ్యాత్మిక విద్యా సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మనసంతోషం కలుగుతుంది, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు మన ఇంట్లో వాళ్ళు చక్కగా భగవంతుని ఆశీస్సులు తీసుకున్నారు, కష్టపడ్డారు, పూజ చేశారు, ఒక మంచి దారిలో నడుస్తున్నారు, మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అనేటువంటి భావన కూడా కలుగుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. అయితే ఆర్థికపరమైన విషయాల్లో చెప్పుకోదగిన స్థాయిలో పురోగతి ఈ వారం ఉండకపోవచ్చు. మీకు రావాల్సిన ధనం ఇరుక్కుపోతుంది, మీరు చెల్లించవలసిన చోట ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది ఆదుకునేటువంటి బంధువులు ఉంటారు, వాళ్ళ సహాయం మళ్ళీ తీసుకుంటారు, బయటపడతారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలు చేస్తున్న ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు, వేరే ఉద్యోగంలో చేరదామని ఆలోచిస్తారు. ఎంత కష్టపడుతున్నా ఈ కంపెనీలో జీతం పెంచట్లేదు, శక్తి సామర్థ్యాలు గుర్తించట్లేదు. వాళ్ళకంతా కూడాను అదో రకమైన మనుషులు కావాలి, మనం పనికిరాం, మనకు అనవసరం, ఉంటే తింటాం లేకపోతే పస్తులు ఉంటాం. భగవంతుడు అనుగ్రహించకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. అంతేగాని ఇలాంటి దిక్కుమాల వ్యక్తుల దగ్గర పనిచేయటం నా వల్ల కాదు, నేను శ్రమించలేను, నా శ్రమకు తగినటువంటి గుర్తింపు లేదు అని బయటకు వచ్చేస్తారు. మంచి అవకాశం లభిస్తుంది, మీ సామర్థ్యం గుర్తించబడుతుంది. నిరుద్యోగుల విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది. భయాలు చుట్టూ ఉంటాయి, అదంతా మీ భ్రాంతి, మీకేం కాదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.